అందరికి నమస్కారం. అదేవిధంగా ప్రత్యేకంగా నా జన సైనికులందరికీ, నా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏం లేదు, ఈ 2 రోజుల క్రితం ఏదైతే బీజేపీ జనసేన కలిసి పనిచేస్తున్నాము అని ప్రకటన వెళ్ళినప్పటి నుంచి కూడా చాలామంది నన్ను అడగడం జరిగింది. చాలామంది వాళ్ళ వైఖరిలో వాళ్ళు ప్రవర్తించడం కానీ, వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానివ్వండి, లేదా ఇతర పార్టీల్లోకి రమ్మనడం కానివ్వండి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ముస్లింలకి శత్రువుగా ఉండే ఒక బీజేపీ పార్టీతో మన పార్టీ కలవడం కానివ్వండి, లేదా మన అధ్యక్షులు అలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునడం కానీ, అదేవిధంగా మాకు బీజేపీతో జనసేన కలవకపోవడం అనేది మాకు ఇష్టమైన కష్టంగా ఉన్నా కానీ, మేము పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేనలో ఉండే మైనారిటీలు అందరూ పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే, నాకు ఎక్కడ వ్యతిరేకిస్తున్నాము అంటే దయచేసి అర్థం చేసుకోవాలి కూడా. ఎందుకంటే నేను ఈ 2 రోజులకి కామ్ ఉండడానికి, ఏమి మాట్లాడకపోవడానికి కారణం కూడా ఈ 2 రోజులుగా మన రాష్ట్ర స్థాయిలో ఎవరైతే మన జిల్లా స్థాయి ప్రధాన కార్యకర్తలు కానీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో, మన జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనే మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరి మాటలుగా ఈరోజు నా మాటల్లో మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలవడం అనేది మాకు ఇష్టమున్నా లేకపోయినా, మేము పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే నిజాయితీగా నిర్భయంగా మేము కష్టపడి పనిచేస్తాం. పార్టీ బలోపేతానికి మా శ్రేయస్సు, మా ఉన్న శక్తి మేరకు మేము పనిచేస్తామని తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు సిఏఏ ఎన్ఆర్సీకి మేము మద్దతు అనే మాటలు మాట్లాడడం కానివ్వండి, నిజంగా ఇది ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకి అతీతంగా ఉండేవాళ్ళు, కుల మతాలను కలుపుకొని వెళ్ళేవాళ్ళు. సార్, మీరు అందరూ మాట్లాడుతున్నారు సార్ సిఏఏ ఎన్ఆర్సీలో ఎవరికి నష్టం లేదు అని, దాని గురించి దాంట్లో ఉండే లాభాల గురించి మాత్రమే మీరు మాట్లాడుతూ ఉన్నారు సార్, కాకపోతే ఇక్కడ దాంట్లో ఉండే అన్ని లాభాలు అయితే, దాంట్లో నష్టాలు లేకపోతే ఎప్పుడు జరగని విధంగా ఈ దేశ వ్యాప్తంగా ఇన్ని నిరసనలు అయితే జరగవు కదా సార్. ఒక్కసారి ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు, మీరు మేము మిమ్మల్ని నమ్ముకున్నాము, మీ వెంట నిలబడ్డాము, ఎన్ని ఆపదలు వచ్చినా కానీ. మీకు తెలుసో తెలీదో సార్, నేను ఈ సందర్భంగా చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ, నా ఇంటి దాకా కూడా సమస్య తీసుకెళ్లాను సార్. నా ప్రాణాలు పణంగా పెట్టి కూడా నేను పార్టీ కోసం పనిచేసిన రోజులు ఉన్నాయి సార్. అలాంటిది నేను కూడా ఒక ముస్లింని, ఒక మైనారిటీ నాయకులలో లీగ్ కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను సార్. కాకపోతే ఎక్కడ బాధ అనిపించిందంటే సార్, మీరు ఈ డిసిషన్ తీసుకునే ముందు జనసేన పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించిన వాళ్ళలో ముస్లిం మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుని అసలు ఎందుకు నిరసన చేస్తున్నారు, అసలు దీంట్లో ఏమి నష్టం ఉండేది అనేది ఒకసారి మీరు ఆలోచించి మాట్లాడి ఉంటే, దాని తర్వాత డిసిషన్ తీసుకుంటే చాలా బాగుండేది సార్. ఇప్పటికి మించిపోయింది అయితే ఏమీ లేదు సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, అందరు మైనారిటీ జనసేన మైనారిటీ నాయకుల తరపున, కార్యకర్తల తరపున మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు ఈ అన్ని అపోహాలే, దీనివల్ల ఈ బిల్లు వల్ల ముస్లింలకి ఎటువంటి బాధ లేదు, ఎటువంటి కష్టం లేదు, ఎటువంటి భయం ప్రాంతాలు గురవలసిన అవసరం లేదు అని మీరు చెప్తున్నారు సార్. దీనికి కీలక ఒక ఉదాహరణ అయితే మేము చెప్పగలం సార్. మన అస్సాం రాష్ట్రంలో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు 19 లక్షల మంది అక్రమదారులు, అక్రమ వరుసదారులు అని జాబితా తేలింది సార్. దాంట్లో 15 లక్షల మంది హిందూ సోదరులు, క్రిస్టియన్లు వీళ్ళంతా ఉన్నారు సార్, సిక్కు బోధులు వీళ్ళంతా, మిగతా 4 లక్షల మంది ముస్లింలు ఉన్నారు సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆ ముస్లింలు ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశంలో ఉండే వాళ్ళకి పౌరసత్వాన్ని ఇవ్వమని మేము చెప్పట్లేదు సార్. ఎందుకంటే మాకు అవసరం కూడా లేదు సార్, మేము ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రమే మేము ప్రేమిస్తాం, ఇది మా భారతదేశం, ఈ భారతదేశం మీద మాకు ఎంత ప్రేమ ఉందో మేము ప్రత్యేకంగా చూపించుకోవాల్సిన అవసరం లేదు అని ఒక సభలో మీరే చెప్పారు సార్. అది మాకు తెలుసు సార్, మేము వాళ్ళకి పౌరసత్వాన్ని ఇవ్వమని మేము ఫైట్ చేయట్లేదు సార్. ఎక్కడ మా పౌరసత్వం పోతుందో అనే ఒక భయంతో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం సార్. ఎందుకు ఇవన్నీ అపోహాలే అంటున్నారు సార్, ఇంత భయం అంటున్నారు సార్? దీనికి ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, అస్సాం రాష్ట్రంలో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు అక్కడ అక్రమ వరుసదారుల జాబితా లిస్టులో మన భారతదేశానికి చెందిన 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి పేరే వచ్చింది సార్. అంత పెద్దవాళ్ళు సార్, 5వ రాష్ట్రపతి సార్, ఆయన ఒక ముస్లిం కాబట్టి ఆయన పేరు వచ్చింది సార్. అదేవిధంగా మనం చూసినట్లయితే 1999లో కర్గిల్ యుద్ధం, పాకిస్తాన్తో జరిగిన కర్గిల్ యుద్ధంలో జవాన్లు ప్రాణాలు కోల్పోయిన జవాన్ల లిస్టు కూడా వచ్చింది సార్ దాంట్లో.
మరి అంతంత పెద్దవాళ్ళ పేర్లే వచ్చేసి వాళ్ళనే మీరు అక్రమ వరుసదారులు అంటున్నారే, మేము ఎంత సార్ సామాన్యులం సార్, రేపు మా పేరు రాదు అనే భరోసా మీరు మాకు ఇస్తారా సార్? ఒకవేళ అలాంటి భరోసా కనుక మీరు మాకు ఇచ్చినట్లయితే నిరంతరం మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం సార్. దయచేసి అర్థం చేసుకోవాలి సార్, ఎందుకంటే ఇది నా ఒక్కడి మాటల్లో చెప్పట్లేదు సార్, ఇక్కడ జనసేన పార్టీలో ఉండే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేస్తున్న ప్రతి మైనార్టీ నాయకుల, ప్రతి మైనార్టీ కార్యకర్తల వాళ్ళ మాటలన్నీ, వాళ్ళ ఒపీనియన్స్ని నేను సేకరించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈరోజు మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం సార్. దయచేసి దీని మీద మీరు ఒక్కసారి మైనార్టీ నాయకులతో మీరు మీటింగ్ అరేంజ్ చేసుకుని అసలు ఏంది అనేది మీరు మాట్లాడుకున్న తర్వాత కీలకంగా ఒక స్పష్టత అనేది మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే సార్ ఇది బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ సిఏఏ ఎన్ఆర్సీ బిల్లుని ఇలా ప్రవేశపెట్టిందో, ఇలా అక్రమ వరుసదారులు అనే ఒక మాటతో ఇక్కడున్న ముస్లింలను సైతం అణిచివేయాలి, ఇక్కడుండే ముస్లింలు కూడా అక్రమంగా చొరబడ్డారు అనే పేరుతో వాళ్ళని కూడా ఇక్కడి నుంచి బయటికి పంపి చేయలేని ఒక చిన్న ఆలోచనలతో వాళ్ళ ప్రభావం ఈ విధంగా చూస్తున్నారు సార్. దయచేసి అర్థం చేసుకొని మాకు మీ న్యాయం చేస్తారని, అదేవిధంగా మాకు ఏమైనా రేపు ఒక కష్టం ఒక ఆపద ఈ బిల్లు ద్వారా వచ్చినప్పుడు మీరు బలంగా నిలబడతారని ఒక మాట ఒక స్పష్టత మీరు మాకు ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మేము మీరు ఇస్తారని ఆశిస్తున్నాం సార్. అతి త్వరలోనే మీరు దీని గురించి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.